ಕ್ಷಯಂ ಕ್ಷೇಮಂ ನೀವೇ ರಕ್ಷಣ ನೀವೇ ಯೇಸು ನೀವೇ ನಾ ಮೋಕ್ಷಂ ನೀವೇ ಕ್ಷೇಮಂ ನೀವೇ ರಕ್ಷಣ ನೀವೇ ಯೇಸು ನೀವೇ ನಾ ಮೋಕ್ಷಂ ನೀವೇ ಸಪ್ರಸಾದ పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్టు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. నా రక్షక, ఈ దినమంతయు మమ్మను కాచి కాపాడి మీ హస్తాలతో మమ్మను నడిపించి మీ శ్రమలను మరొకసారి గుర్తు చేసుకునే మహాభాగ్యాన్ని మాకు దయచేశారు. మీతో ఈ యొక్క సన్నిధానములో ఐక్యమై మాట్లాడుచుండగా దేవా, మీ యొక్క అపారమైన ప్రేమలు మమ్మల్ని అందరిని కూడా ఎల్లప్పుడూ నిరంతరము నిరవధికంగా ప్రేమించేలాగున ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభువా, లోకము పాపములో చిక్కుకున్నప్పుడు నీ ఏకైక కుమారుని యొక్క లోకమునకు పంపించి మమ్మల్ని అందరిని కూడా సురక్షితముగా రక్షించారు. వందనాలు తండ్రి. ఈ సమయమందు మేము ప్రార్థన చేసుకుంటుండగా మీ యొక్క దీవెనల కోసం, మీ యొక్క కృపావరముల కోసం, ఆశీర్వాదాల కోసం శిరములు వంచి మనవి చేసుకుంటూ వేడుకుంటున్నామయ్యా. మా ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. కష్టాలలో, బాధల్లో, సమస్యల్లో క్రూరుకుని పోయిన మా జనమును, మా బిడ్డలందరినీ కూడా మీ చేతిలోకి అప్పగిస్తున్నాము తండ్రి. మీ చిత్తమనే ఎడల ఆశీర్వదించండి, మీ చిత్తమైన ఎడలా కాపాడండి. మీ యొక్క అనుగ్రహమైనచో మీరందరిని కూడా మీ యొక్క దీవెనలతో ముంచెత్తాలని వేడుకుంటున్నాం. చిన్నారి బిడ్డల నుండి యువతి యువకులను, వృద్ధాప్యముత బాధపడుతున్న వారిని, వితంతువులను ఓ ప్రభువ మీ యొక్క పాద పద్మముల ముందు ఉంచుతూ ఉన్నాము తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, శక్తిని దయచేయండి. ఈ యొక్క ఆరాధనలో మేము మిమ్మల్ని చూసి మీ యొక్క దీవెనలు పొందేలాగున ప్రార్థన చేసుకునే గొప్ప అవకాశాన్ని ఈ మా బిడ్డలందరికీ దయచేయాలని వేడుకుంటున్నాం.
ఓ ప్రభువా, ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతో ఆర్థిక సమస్యలతో మీ యొక్క సన్నిధానంలోకి వచ్చారు, అప్పుల బాధలతో వచ్చారు. ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. సమస్యలతో వచ్చారు, దీవించండి ఆశీర్వదించండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేక వచ్చారు, దీవించండి ఆశీర్వదించండి. సంతాన ప్రాప్తి లేక మీ దగ్గరికి వచ్చారు, దీవించండి ఆశీర్వదించండి. జీవితములో స్థిర జీవితము కావాలని, ఉద్యోగము కావాలని అడుగోటానికి మీ యొక్క సన్నిధానమునకు వచ్చారు, దీవించండి ఆశీర్వదించండి. కృపగల మా సర్వేశ్వర, మీ చేతిలోకి అప్పగిస్తూ ఉన్నాము తండ్రి, మీ యొక్క సన్నిధానమున ఉంచుతూ ఉన్నాము తండ్రి. మీ యొక్క చిత్తమైన ఎడల ఈ బిడ్డలందరినీ కనికరము ఉంచి దీవించి ఆశీర్వదించి బలపరచాలని మీ యొక్క నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. యేసు వందనం, యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన, యేసు ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, తండ్రి దేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా ఆరాధన, పవిత్రాత్మ దేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అందరం కూడా అలాగనే మోకరించి రెండు చేతులు పైకెత్తి పవిత్రాత్మ సర్వేశ్వరుడు మన సన్నిధానంలో దిగి రావాలని, మనల్ని అందరిని కూడా బలపరచాలని, మనలందరిని కూడా తన కృపావరములతో నింపి ఆశీర్వదించాలని వేడుకుందాం. అందరము కూడా రెండు చేతులు పైకెత్తి, దేవుడు దివ్య సప్రసాద రూపంలో మన మధ్యకు వచ్చాడు, మనతో ఈరోజు ఇక్కడ మాట్లాడుచు ఉన్నాడు. మన సమస్యలు, మన బాధలు, మన కష్టాలు, మనము మన యొక్క దేవుని యొక్క ప్రేమ లేక, దేవుని యొక్క ప్రేమలో ఉండలేక, దేవుని యొక్క ప్రేమను మనకు వెతకక మనం అందరము కూడా ఆ ప్రేమలో అనాథలం అయిపోతూ ఉన్నాం. ఈ యొక్క సన్నిధానములో ఆ ప్రేమామయుడు దివ్య సప్రసాద రూపములో మన మధ్యకు వచ్చాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నిన్ను బలపరుస్తాను నా బిడ్డ, నీ యొక్క పేరును నా అరచేతులలో రాసుకుని నిరంతరము నేను నీ యొక్క సన్నిధానమున నీతో మాట్లాడటానికి నిత్యము నేను ఎదురు చూస్తూ ఉన్నాను యొక్క దివ్య సప్రసాద రూపములో అంటున్న గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మన సృష్టికర్త ఈ యొక్క దివ్య సప్రసాద రూపములో వేం చేసి వచ్చాడు. అందరూ రెండు చేతులు పైకెత్తి ఆ దేవుణ్ణి నిరవధికముగా అడగండి. ఆ దేవుణ్ణి అందరూ చూస్తూ ప్రభువా మా కుటుంబాలను బలపరచండి, మా యొక్క సంతానమును బలపరచండి, మా యొక్క ఇరుగు పొరుగు వారిని ప్రేమించే ఆ యొక్క శక్తిని మాకు దయచేయండి. అప్పుల బాధలతో ఉన్నాము తండ్రి, సమస్యలతో ఉన్నాము తండ్రి. ప్రభువా భార్యాభర్తల మధ్య అన్యోన్యము లేక జీవిస్తూ ఉన్న యొక్క సంఘమును బలపరచాలని వేడుకుంటున్నాం. అనారోగ్యముతో మీ యొక్క చెంతకు వచ్చిన యొక్క బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. మా యొక్క సన్నిధానమునకు దిగిరండి, యేసువా మాతో మాట్లాడండి, యేసువా మమ్మల్ని బలపరచండి, యేసువా మీ యొక్క నామమున బట్టి అడుగుతూ ఉన్నాము తండ్రి. మా యొక్క సంఘములో ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి, దీవించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలను, ప్రయాణము చేస్తున్న బిడ్డలను, రాజకీయ నాయకులను, అనారోగ్యంగా ఉన్న బిడ్డలను ప్రభువా, తన యొక్క జీవితములో ఎన్నో విధాలుగా పాపం చేస్తున్న బిడ్డలందరినీ కూడా యేసయ్యా దేవా, దివ్య సప్రసాద రూపంలో మా మధ్యకు వచ్చిన దేవా, మమ్మల్ని తాకండి, మమ్మల్ని స్వస్థపరచండి, మీ యొక్క దీవెనను కుమ్మరించండి, మీ యొక్క ఆయురారోగ్యాలతో నింపాలని వేడుకుంటున్నాం. యేసువా 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 యేసయ్యా యేసయ్యా యేసువా 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 యేసువా. అందరూ కూడా నీ యొక్క సన్నిధానంలో దేవుడు ఉన్నాడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారో
అక్కడ నేను ఉంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాంటి దేవుడు ఎప్పుడు ఈ యొక్క సన్నిధానములో నీతో మాట్లాడడానికి వెంచేసి వచ్చాడు. ప్రియ బిడ్డ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చిన్నారి బిడ్డ, ఇదిగో దేవుడు నీ యొక్క సన్నిధానములో నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న దేవుడి చూడు, చూడు, నీ యొక్క హృదయాంతరంగముల నుంచి చూడు, నీ యొక్క కన్నులు విప్పి చూడు, నీ యొక్క పాప జీవితాన్ని వదిలిపెట్టి చూడు, చూడు, దేవుడు నీ యొక్క వైపు చూస్తూ ఉన్నాడు, నిన్ను తాకుతూ ఉన్నాడు, నిన్ను స్వస్థపరచడానికి వచ్చాడు, నీ యొక్క జీవితాన్ని మలుపు తీయడానికి వచ్చాడు. ఎన్నో జీవితాలను మార్చిన దేవుడు ఎప్పుడు ఈ యొక్క జీవితాన్ని మార్చబోతున్నాడు, నీ యొక్క జీవితాన్ని పవిత్రపరచబోతున్నాడు, నీ యొక్క జీవితాన్ని దీవించబోతున్నాడు. ప్రియ బిడా, ఇదిగో దివ్య సప్రసాద రూపంలో ఉన్న దేవుడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎదురు చూస్తున్నాడు దేవుడు. దేవుడు నిన్ను పలకరిస్తున్నాడు, దేవుడు నిన్ను అడుగుచున్నాడు తన చెంతకు రమ్మని. సమస్తమును సృజించిన దేవుడు, దివ్య సప్రసాద రూపములో ఉన్న యొక్క దేవుణ్ణి చూడు. అందరు ప్రార్థన చేయండి. మత కలహాలు లేగుతున్న యొక్క దేశములో మత కలహాలను దేవుడు తీసేయాలని, మత కలహాల నుండి విముక్తిని కలిగించాలని యేసు నామమున అడుగో దేవుణ్ణి, అడుగు దేవ, అడుగు దేవుని, అడుగు. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా మనల్ని స్వస్థపరచాలి, మనల్ని దీవించాలి.
చేస్తున్నాను ప్రభువా. దేవుని ఆత్మ చోడించి దివ్య సప్రసాద రూపంలో వెంచేసి వచ్చిన దేవుణ్ణి ఒక్కసారి మన మధ్యలో ఉన్నట్టుగా తలంచి మనతో మాట్లాడుతూ ఉన్నాడు అని తలంచుతూ మనము ఆ దేవుని ఆశీర్వాదాలు పొందటానికి ప్రాధేయపడి ప్రార్థన చేసుకునేదానికి మంచి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఈ అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించుదాం, ఆరాధించుదాం, గణపరచుదాం. యేసయ్య మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. మీ యొక్క ఏకైక కుమారుడు క్రీస్తు ప్రభు ద్వారా యొక్క లోకాన్ని రక్షించి మమ్మల్ని అందరిని కూడా పరిశుద్ధులుగా చేశారు. ప్రియమైన బిడ్డలుగా ఎన్నుకున్నారు ప్రభువా. మరి ఒక్కసారి మీరు మా మధ్యలో దివ్య సప్రసాద రూపంలో వచ్చారు. మనందరిని కూడా బలపరచండి, మమ్మల్ందరిని కూడా దీవించండి, మమ్మల్ందరిని కూడా మీ యొక్క ఆశీర్వాదాలతో దీవించాలని వేడుకుంటున్నాం. బిడ్డలు లేని వారు మీ యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నారు. అప్పుల బాధతో ఉన్నవారు మీ యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నారు. శాంతి సుఖములు లేక సమాధానముతో ఉండలేక మీ యొక్క సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేస్తున్న ఈ మీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. యేసువా, యేసయ్యా, మీ యొక్క పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాం. పాపులను దీవించారు, బలపరిచారు, వారందరిని కూడా మీ యొక్క రాజ్యస్థాపనకై ఎన్నుకున్నారు ప్రభువా. మగ్ధల మరియమ్మ పాపము చేసినప్పుడు పాపమును మీ యొక్క పరిశుద్ధమైన రక్తముతో కడిగివేసి ఆశీర్వదించారు. జక్కయ్య పాపము చేసినప్పుడు జక్కయ్యను నీకు రక్షణ కలుగుతూ ఉందని దీవించి ఆశీర్వదించావు. పేతురు 3 సార్లు బంకినప్పుడు దేవా
మీ యొక్క నామమందు మరలా బలపరచి మహత్తరమైన ఆశీర్వాదమును ఆ బిడ్డకు దయచేశావు. అదేవిధముగా మేము మీ యొక్క సన్నిధానములో ఉండగా మీ యొక్క ఆశీర్వాదములు మాపై కుమ్మరించాలని వేడుకుంటున్నాం. అందరము కూడా రెండు చేతులు విడదీసి ఆ దైవాతి దేవుని స్తుతించుకుందాం. మన యొక్క ప్రార్థనతో ఆయనను అడుగుదాం. మన యొక్క విచారణలో జరుగుతూ ఉన్న ప్రతి ఒక్క కార్యమును దేవుడు దీవించాలని, మన మేత్రాశ్రమంలో జరుగుతున్న ప్రతి ఒక్క మంచి కార్యమును దేవుడు దీవించి ఆశీర్వదించాలని, మన యొక్క శ్రీశ్రమలో జరుగుతూ ఉన్న మంచి కార్యమును దేవుడు దీవించి ఆశీర్వదించాలని, మరి అందరము కూడా మన ప్రార్థన ఎంతో విలువైనది. ఆ ప్రార్థన ఈరోజు మనము చేస్తే ఆ ప్రార్థన వినటానికి దేవుడు దివ్య సప్రసాద రూపంలో మన మధ్యకు వచ్చాడు. ఆ దివ్య సప్రసాదనాథుని, ఆ దివ్య సప్రసాద రూపంలో ఉన్న రక్షకుని, ఆ దివ్య సప్రసాద రూపంలో ఉన్న ఆ యొక్క కరుణామయుని, దివ్య సప్రసాద రూపంలో నీ వైపు చూస్తూ ఉన్న దయామయుని అడుగు. ఇప్పుడు నీ బాధ ఏమిటో తెలియపరచు. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి ఒక్కసారి ఆ దేవాతి దేవుణ్ణి ఆరాధించుకుందాం. అందరూ కూడా రెండు చేతుల పైకెత్తి దేవుణ్ణి స్తుతించు, దేవుని ఆరాధించు. దేవుడు నిన్ను బలపరచడానికి, నీ కుటుంబమును బలపరచడానికి, మీ యొక్క బిడ్డలను బలపరచడానికి, నీవు బాధగా ఉంటే నీ యొక్క బాధను తీసేసి విముక్తిని కలిగించడానికి, నీకు ఆశీర్వాదములు దయచేసడానికి, మీ యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించాలని కరుణామయుడు దేవుడు మన చెంత ఉన్నాడు. యేసయ్యా, మీ యొక్క నామమందు అడుగుతూ ఉన్నాం. మీ యొక్క నామమందు బలపరిచి దివ్య సప్రసాద రూపంలో మా మధ్యకు వచ్చారని విశ్వసిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభువ నిండుగా దీవించి ఆశీర్వాదించాలని, బలపరచాలని, మీ యొక్క నామమందు దుష్టశక్తులను పారద్రోలి అందరూ కూడా కలిసికట్టుగా ప్రార్థన చేసే గొప్ప భాగ్యాన్ని దయచేయాలని, సైతాను గర్జించు సింహం వలె మీ మధ్య తిరుగుతూ ఉంది, దేవుని యొక్క ప్రార్థనలు నిలవై ఉన్న ప్రతి ఒక్కరిని కూడా యొక్క సింహము, యొక్క సాతానని సింహము, గర్జించు సింహము మిమ్మల్ని అందరిని కూడా దేవుని యొక్క సన్నిధానము నుండి వేరు చేస్తుంది. గమనించండి, ప్రార్థన చేయండి. యేసయ్యా, ప్రతి ఒక్క బిడ్డను, ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను, ఈ యొక్క ప్రార్థనలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నీకు హృదయాంతరంగంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను తీ బయటికి. నీ హృదయములో ఏమైతే నిన్ను ఎక్కువగా ప్రార్థన చేసుకోనీయకుండా దూరం, దేవుని యొక్క సన్నిధములను దూరం చేస్తూ ఉందో అదంతా కూడా బయటకు తీసేయి, దేవునికి చెప్పు. యేసుదేవా మా కుటుంబము, యేసుదేవా మా బిడ్డలు, యేసుదేవా మా విచారణ, యేసుదేవా మా మేత్రాసనము, యేసుదేవా మా యొక్క శ్రీసభ, ఈరోజు ప్రభువా మేము అందరము కూడా కలిసికట్టుగా ప్రార్థన చేస్తూ ఉండగా, మేమందరము కూడా ఇక ప్రార్థనలో ఐక్యమై ప్రార్థన చేసుకుంటూ ఉండగా మీ యొక్క అనుదిన ఆశీర్వాదములు మా బిడ్డలందరికీ కలగాలని ప్రార్థన చేసుకుంటున్నామయ్యా. యేసయ్యా ఆశీర్వదించండి, యేసయ్యా బలపరచండి, యేసయ్యా మీ యొక్క దీవెనలు కృమరించండి. మీ యొక్క మహత్తరమైన దీవెనలు ఏ విధముగా అయితే అపోస్తలుల మీద కుమ్మరించావో, ఏ విధముగా అయితే ఇదిగో తండ్రి ప్రతి ఒక్క బిడ్డ మీ యొక్క సన్నిధానమునకు వచ్చి
స్వస్థత కోసం అడిగారు. ఆ యొక్క బిడ్డలందరినీ స్వస్థపరిచిన విధముగా మా యొక్క బిడ్డలు మీ యొక్క సన్నిధానమున రెండు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉండగా ఓ కరుణామయుడ దివ్య సప్రసాద రూపంలో ఏం చేసిన మా దేవా, ఇదిగో తండ్రి మా సమస్యలను కష్టాలను బాధలను ఆర్థిక ఇబ్బందులను మరి అప్పుల బాధతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీ నామ ముందు ఆశీర్వదించాలని వేడుకుంటున్నాము తండ్రి. మీ యొక్క నామం ముందు బలపరచాలని వేడుకుంటున్నాము తండ్రి. మీ యొక్క నామం ముందు ప్రతి ఒక్క బిడ్డకు విడుదలను కలిగించాలని ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. సకల బాధల నుండి, సకల సమస్యల నుండి, సకల ఇబ్బందుల నుండి, సకల కీడుల నుండి, ప్రభువా నష్టముల నుండి విడుదలను దయచేయాలని వేడుకుంటున్నాం ప్రభువా. విడుదల మాకు కావాలి తండ్రి. ఇంతమంది బిడ్డలు మీ యొక్క సన్నిధానములో రెండు చేతులతో ప్రార్థన చేస్తూ ఉన్నారయ్యా. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా మాతో మాట్లాడవా మమ్ము కరుణించవా మాతో మాట్లాడవా మమ్ము కరుణించవా యేసయ్యా మా యేసయ్యా 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 మా యేసయ్యా యేసయ్యా మా యేసయ్యా 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 మా యేసయ్యా ప్రైజ్ ది లార్డ్ 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 దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా అనేక ప్రేమను మన మీద చూపిస్తూ ఉండగా ఆ యొక్క వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్న దేవుణ్ణి ఆరాధించుదాం, స్తుతించుదాం, కీర్తించుదాం. ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి సమస్యకు, ఎటువంటి చిన్న కీడునకు, ఎటువంటి ఇబ్బంది పడకుండా నీ కీడులు ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, వాక్య రూపంలో వచ్చిన ఆ దేవుణ్ణి మనమందరం కూడా విశ్వసించి దీవెనలు పొందటానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్ 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క లోకములో మానవునికి ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ అనేది ఎంతో అవసరం. తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్కాచెల్లెళ్ళ ప్రేమ, రక్త సంబంధికుల ప్రేమ, ఎన్ని పక్కన పెట్టేస్తే దేవుని ప్రేమ అనేది ప్రతి ఒక్క మానవుని జీవితంలో ముఖ్యమైనదిగా ఉండాలి. ఆది కాండము నుండి దర్శన గ్రంథము వరకు మనం ఒకసారి గమనిస్తే మనము మన యొక్క జీవితంలో తల్లిదండ్రులకు మనం చదువుకున్నప్పుడు ఏ విధంగా అయితే ప్రేమలేఖలు రాస్తున్నామో
అదే విధముగా మన అన్నదమ్ముల మధ్య ఏ విధముగా అయితే ప్రేమ లేఖలు, అక్కాచెల్లెల మధ్య ఏ విధంగా అయితే ప్రేమ లేఖలు, ఇంకా మన యొక్క రక్త సంబంధికుల మధ్య ప్రేమ లేఖలు ఏ విధంగా అయితే మనము పంపిస్తుకుంటున్నామో, ఏ విధముగా అయితే రాస్తూ ఉన్నామో, ఏ విధముగా అయితే సమాధానాలు ఇచ్చుకుంటున్నామో, అదే విధముగా పరిశుద్ధ గ్రంథం అనే దాని ద్వారా దేవుడు కూడా ఒక ప్రేమ లేఖను నీకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనేది ఒక కథోలిక్ క్రైస్తవుడికి, ఒక క్రైస్తవునికి ఒక ప్రేమ లేఖగా ఉండాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే దేవుడు తన యొక్క ప్రేమను ఈ యొక్క పరిశుద్ధ గ్రంథ బైబుల్ ద్వారా నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ అంత త్యాగపూరితమైనది, ఆ ప్రేమ అంత విలువైనది, ఆ ప్రేమ అంత గొప్పది, ఆ ప్రేమకు అవధులు లేవు, ఆ ప్రేమకు నీ మీద కోపాలు లేవు, ఆ ప్రేమకు నీ మీద ఎటువంటి నిన్ను వేరే చేసే తత్వము లేదు ఆ ప్రేమకు. మరి ఆ ప్రేమకు గొప్ప గొప్ప గుణము ఉంది, ఆ ప్రేమకు గొప్ప త్యాగము ఉంది, ఆ ప్రేమకు గొప్ప ఆశీర్వాదం ఇచ్చే అంత మనస్తత్వం కలిగి ఉన్నాడు ఆ ప్రేమ. అదే యేసుక్రీస్తు ప్రభు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నిసార్లు మనమందరము కూడా పాపములో పడుతున్నప్పటికీ, ఎన్నిసార్లు మనమందరము కూడా దేవునికి దూరం అవుతున్నప్పటికీ, ఎన్నిసార్లు మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధానము నుండి మనము దూరంగా పోయినప్పటికీ, ఆ దేవుడు తన కుమారుని యొక్క లోకానికి పంపించి ఆ యొక్క ఏకైక కుమారుని ద్వారా మనల్ని రక్షించాడు అనేది మనమందరము కూడా బైబిల్ గ్రంథము ద్వారా తెలుసుకుంటున్నాం. అది వాస్తవం అని తెలుసుకుంటున్నాం, అది నిజమని తెలుసుకుంటున్నాం, అదే సత్యం అని తెలుసుకొని ఆ యొక్క దేవుని యందు ప్రేమ కోసం ప్రతి ఒక్క మానవుడు కూడా ఎతుకులాడుతూ ఉన్నాడు, ప్రతి ఒక్క మానవుడు కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్క మానవుడు కూడా ఆ ప్రేమ కోసం తహతహలాడుతూ ఉన్నాడు. ఎందుకంటే పరిపూర్తిగా ప్రేమను కోల్పోయాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, 139వ కీర్తన 1వ వాక్యము నుండి మనం చదువుకుంటే, దేవుడు మనల్ని ఎంతగా తిలకిస్తున్నాడో, దేవుడు మనల్ని ఎంతని ఎంతగా ఆశీర్వదిస్తున్నాడో, ప్రతి నిత్యము ఆయన చూపు మన మీద ఉంది అనటానికి ఒక నిదర్శనము ఈ యొక్క 139వ కీర్తన 1వ వాక్యము నుండి మనం చదువుకుందాం. ప్రభు ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకుని ఉన్నావు. మీరు నన్ను పరిశీలించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను కూర్చుండుట, లేచుట, లేచుట నీకు తెలియను. ఆ నీకు తెలియను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే అనునిత్యము ఆ ప్రేమ కలిగిన దేవుడు అనునిత్యము నీతో ఉన్నాడు, నీతో సంభాషిస్తున్నాడు, నీ యొక్క రాకపోకలను చూస్తున్నాడు, నీ కష్టాన్ని చూసుకుంటున్నాడు, నీ యొక్క సమస్యను చూస్తూ ఉన్నాడు. నీవు యొక్క ప్రేమను ఎదుర్కోలేకుంటే, నీ యొక్క ప్రేమను స్వీకరించలేకపోతూ ఉంటే, ఈ యొక్క ప్రేమను నీవు పరిపూర్తిగా స్వీకరించలేకుంటే, ఆ ప్రేమను ఆయనే నీ దగ్గరకు చివటానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనే ప్రయత్నము చేస్తూ ఉన్నాడు, ఆయనే నీతో మాట్లాడటానికి వస్తూ ఉన్నాడు, ఆయనే స్వతహాగా నీవు 4 అడుగులు వేస్తే నేను మిగతా అడుగులు నీ దగ్గరకు వేసి వస్తానంటూ ఉన్నాడు. యాకోబుగా రాసిన లేఖలో ప్రియ సహోదరి సహోదరులారా మనం చదువుకుంటే, మీరు నా దగ్గరికి రండి, నేను కూడా మీ దగ్గరికి వస్తానని దేవుడు మన యొక్క ఆయన యొక్క వాక్యము ద్వారా మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అటువంటి దేవుణ్ణి మనం ఎందుకు మర్చిపోతూ ఉన్నాం? అంతగా ప్రేమించిన ఆ దేవుణ్ణి మనం ఎందుకు మర్చిపోతూ ఉన్నాం? అంతగా తన రక్తాన్ని, దివ్య రక్తాన్ని మన కోసం వెలగట్టిన ఆ దేవుని ఎందుకు మనము దూరం చేసుకుంటూ ఉన్నాం? మనమందరము కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనమందరము కూడా మన యొక్క ఆత్మలను దేవునికి అర్పించుకొని చూసుకోవాలి. మనమందరము కూడా మన యొక్క జీవితంలో మన ఆత్మలను తొంగి చూసుకోవాలి. ఎందుకంటే దేవునికి నేను దూరం అయిపోతూ ఉన్నా, దేవునికి నేను దూరంగా ఉన్నాను, కాబట్టి ఆ ప్రేమను పొందటానికి నేను అర్హత కలిగి ఉన్నానా? ఆ ప్రేమించే దేవుడు లేకుంటే ఈరోజు యొక్క దివ్య సప్రసాద రూపంలో ఆ ప్రేమామయుడు మన మధ్యకు వచ్చేవాడు కాదు. ఆ ప్రేమించే దేవుడు లేకుంటే నీకు స్వస్థత కలిగేది కాదు. ఆ ప్రేమించే దేవుడు నీ దగ్గర లేకుంటే ఇదిగో ఆశీర్వాదాలు పొందేవాడివి కాదు నీవు. నీ యొక్క కుటుంబం బలపడేది కాదు, నీ యొక్క బిడ్డలు బలపడేవాళ్ళు కాదు. ఒక్క ఆ ప్రేమ, ఆ త్యాగం వలన, ఆ ప్రేమ త్యాగం వలన, ఆ యొక్క ఆశీర్వాదం వలన, ఆ రక్త బిందువు కార్చడం వలన ఈరోజు మనమందరము కూడా రక్షణ పొందాము, ఈరోజు మనమందరము కూడా బలపడ్డాము, ఈరోజు మనమందరము కూడా క్రైస్తవునిగా పిలువబడుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అందుకనే మత్తయి సువార్తలో 10వ అధ్యాయము 29 నుండి 31 వరకు చదువుకుంటే దేవుని యొక్క మాటల ద్వారా మరి ఒకసారి ఎంతగా దేవుడు మనల్ని ఆలకిస్తున్నాడో, తిలకిస్తూ ఉన్నాడో, మనల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడో మనకు సుస్వస్థముగా అర్థమవుతూ ఉంది. చదువుకుందాం.
ఒక కాసుతో మీరు రెండు పిచ్చకలను కొనగలదురు, కానీ మీ తండ్రి సంకల్పము లేనిదే వానిలో ఏ ఒక్కటియు నేలకు వరగదు. తండ్రి సంకల్పం నీ యొక్క జీవితం అందు ఉండాలి, తండ్రి ఆశీర్వాదం నీ యొక్క జీవితం అందు ఉండాలి, తండ్రి చిత్తము నీ అందు జరగాలి, తండ్రి యొక్క జీవితంలో ఆ తండ్రి యొక్క జీవితము నీ జీవితమై ఉండాలి, నీ జీవితము తండ్రి యొక్క జీవితమై ఉండాలి. అప్పుడే అక్కడ మనకందరికీ కూడా ప్రేమ దొరికే అవకాశం ఉంది, మనకందరికీ కూడా ఆశీర్వాదం దొరికే అవకాశం ఉంది. ఎందుకు నీవు తహతహలాడుతూ ఉన్నావు? ఎందుకు నీవు బాధపడుతూ ఉన్నావు? దేనికోసమో ఎదురు చూస్తూ ఉన్నావు? ఎటువంటి ఆశీర్వాదం కోసమో ఎదురు చూస్తూ ఉన్నావు? ఎటువంటి సమస్యతో ఉన్నావు? అన్ని కూడా దేవుని మీద ఉంచమంటూ ఉన్నాడు, అన్ని కూడా దేవుని దగ్గర ఉంచమంటూ ఉన్నాడు. ఆ యొక్క ప్రేమకు అవధులు లేవు. ఆ యొక్క ప్రేమకు ఇంకొక సమస్య, ఇంకొక కష్టము, ఇంకొక నష్టము, ఇంకొకటి లేదు. ఆ ప్రేమ అనంతమైనది, ఆ ప్రేమ అందరికీ దక్కుతూ ఉంది, ఆ ప్రేమ నిశ్చలమైనది, ఆ ప్రేమ పరిపూర్ణమైనది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ ప్రేమనే దేవుడు ఈరోజు వాక్య రూపంలో మనకిస్తూ ఉన్నాడు. ఆ వాక్యమును ఆలకించి దాని ప్రకారముగా జీవించాలనుగుచు ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 1:4-5 వాక్యములు చదువుకుంటే, దేవుడు ఇంకా ఎంత లోతుగా తీసుకుని పోతూ ఉన్నాడో తన యొక్క బిడ్డలను మనకు అర్థమవుతూ ఉంది యొక్క వాక్యాల ద్వారా. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. ప్రభు తన వాక్కును నాకు ఇలా వినిపించాడు, నిన్ను మాతృగర్భమున రూపొందక మునుపే నేను నిన్ను ఎన్నుకొన్నాను. నీవు పుట్టుక మునుపే నిన్ను అభిషేకించి నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించాను. ప్రైజ్ ది లార్డ్. నీవు పుట్టక ముందే నీ యొక్క రూపమును ఆయన తయారు చేశాడు. నీవు ఈ విధంగా నీ యొక్క తల్లి గర్భంలో ఉండాలి, నీవు ఈ విధంగా ఈ యొక్క లోకంలో జన్మించాలి అనే ఒక రూపము నీకు దయచేశాడు దేవుడు. ఆ రూపము ఆయన రూపము, ఆయన రూపము నీ రూపము కలగలిపి దేవుడి యొక్క లోకంలో నిన్ను సృజించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకనే దేవుడు తన యొక్క మాటల ద్వారా ఈ విధంగా అంటూ ఉన్నాడు. నిన్ను నీవు ఏ విధముగా అయితే ప్రేమించుకుంటున్నావో నీ ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? ఆ రూపము తల్లి గర్భములో నీకు ఇచ్చాడు, అదే రూపము ఇంకొకరికి ఇచ్చాడు, అదే తల్లి గర్భములో నుంచి పునికి పుట్టిన ఆ జీవితాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. మరి ఎందుకు ఆ యొక్క జీవితాన్ని మనము కూడా తీసుకోలేకుంటున్నాం? ఎందుకు ఆ జీవితాన్ని మనము కూడా ఇతరులకు ఇవ్వలేకుంటున్నాం? అదే ప్రేమను దేవుని మనం స్వీకరించాం, ఆ ప్రేమను ఇతరులకు ఎందుకు మనం ఇవ్వలేకుంటున్నాం? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రేమించటం ద్వారానే మనకు క్రైస్తత్వానికి అనేక కష్టాలు, ఈ ప్రేమించడం ద్వారానే క్రైస్తవుల మీద దాడులు, ఈ ప్రేమించడం ద్వారానే క్రైస్తవుల మీద అత్యాచారాలు, ఈ ప్రేమించడం ద్వారానే మన మీద దాడులు, ఈ ప్రేమించడం ద్వారానే మన మీద లేనిపోని సమస్యలు, ఈ ప్రేమించడం ద్వారానే మన మీద అన్ని. ఎందుకు? ఆ ప్రేమామయుడు ఆ యొక్క పాటులను అనుభవించాడు, ఆ ప్రేమామయుడు ఆ కష్టాలను అనుభవించాడు, ఆ దేవుడు త్యాగబలిని చేశాడు, ఆ దేవుడు నీ కోసం ఆ కలవరిగిరి వైపు నడిచాడు, అదే దేవుడు ఈరోజు ఈ యొక్క ప్రేమను అందిపుచ్చిన నిన్ను కూడా అదే కష్టాలతో వదులుతున్నాడు. ఎందుకు? ఆ ప్రేమను ఇంకా తీసుకొని ముందుకు పోవాలని, ఆ ప్రేమను ఇంకా అందరికీ తెలియపరచాలని, ఆ ప్రేమను ఇంకా అందరికీ అందాలని. ఎందుకంటే ఆ ప్రేమలో ఎటువంటిది లేదు కాబట్టి, ఆ ప్రేమలో ఎటువంటిది లేదు కాబట్టి. అందుకని ప్రియ సహోదరి సహోదరులరా, పునీత పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన లేఖలో 13వ అధ్యాయం నుంచి మనం చదువుకుంటే, 13వ అధ్యాయము 1వ వాక్యం నుంచి చదువుకుంటే సుస్పష్టంగా అర్థమవుతుంది ఆయన ప్రేమ ఏమిటో అనేది. మానవ భాషలను దేవదూతల భాషలను నేను మాట్లాడగలిగిన నాకు ప్రేమ లేనిచో నా వాక్కు మ్రోగిడి కంచుతో గణగణలాడే తాళముతో సమానము. తర్వాత వాక్యాలు, నేను ప్రవచింపగలిగినను నిగూఢ రహస్యములను అర్థము చేసుకొనగలిగినను సమస్త జ్ఞానము తెలిసిన వాడనైనను పర్వతములను కూడా పెకలింపగల గొప్ప విశ్వాసము నాకు కలిగి ఉన్నను ప్రేమలేని
లేని వాడనైనచో ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ నీకు బలము ఉంది నీకు ఆస్తి ఉంది నీకు అంతస్తు ఉంది నీకు జ్ఞానం ఉంది నీకు ఇంకొకటి ఉంది నీకు ఇంకొకటి ఉంది అన్ని కలిగి ఉన్నావు కానీ దేవుని యొక్క ప్రేమ నీ యొక్క జీవితంలో నీకు లేకుండా ఉంటే అవన్నీ కూడా వ్యర్థమే ప్రియ సహోదరి సహోదరులారా సమస్తమును వ్యర్థమే సమస్తమును వ్యర్థమే అంతయును శూన్యమే అంటూ ఉన్నాడు ఈ యొక్క ఉపదేశకుడు అంతయును శూన్యమే నీకు అన్ని ఉన్నాయి అన్ని కలిగి ఉన్నా ధనం ఉంది ధాన్యం ఉంది వజ్రాలు ఉన్నాయి వజ్ర వడ్డీరాలు ఉన్నాయి నీకు అన్ని కూడా ఉన్నాయి అన్ని కూడా ఉన్నాయి కానీ నీకు ఈ యొక్క ప్రేమ లేకుండా ఉంటే సమస్తమును వ్యర్థమే అంటూ ఉన్నాడు ఆ ప్రేమనే ఈ యొక్క దేవుడు నీకు ఇచ్చాడు ఎలా ఇచ్చాడండి ఆ శిలువ మరణము ద్వారా నీకు ఇచ్చాడు ఆ శిలువలో చనిపోవటం ద్వారా నీకు ఇచ్చాడు ఆ శిలువలో రక్తాన్ని కార్చడం ద్వారా నీకు ఇచ్చాడు ఆ ముళ్ళ కిరీటము ధరించడం ద్వారా నీకు ఇచ్చాడు ఆ పాదాలలో ఆ యొక్క చీలలు కొట్టుకోవడం ద్వారా నీకు ఇచ్చాడు ఆ చేతులలో ముళ్ళ కిరీటములో ఆ యొక్క చేతులలో చీలలు పెట్టించుకోవడం ద్వారా నీకు ఆ ప్రేమను ఇచ్చాడు మరి ఆ యొక్క వస్త్రాలను తీసేసి ఒంటి నిండా గాయాలతో పడిపోతున్న ఆ యొక్క రక్తములో ఆ విధంగా మాంసము అంగిలకు కరుచుకొని వస్తున్న ఆ యొక్క ఆ ప్రేమను నీకు అందీడములో వెనకంజ ఆయన వేయలేదు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ కీర్తనకారుడు అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా 71వ కీర్తన 6వ వాక్యములో దేవుడు అంటున్నాడు ఈ విధంగా వాక్యాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం నేను పుట్టిన నాటి నుండి నిన్నే నమ్ముకొంటిని ఆ నేను పుట్టిన నాటి నుండి నిన్నే నమ్ముకున్నాను దేవా తల్లి గర్భము నుండి నీవే నన్ను చేసిన వాడవు నేను నిన్ను నిత్యము కీర్తింతును ప్రైజ్ ది లార్డ్ నేను పునికి పుట్టినప్పటి నుండి ఒక రూపము కలిగి మా యొక్క తల్లి గర్భమున పుట్టినప్పటి నుండి ఆ నీవు నన్ను ఆశీర్వదించావు నీవు నన్ను ప్రేమించావు నిన్ను నన్ను స్వస్థపరిచావు నీవు నన్ను ఈ యొక్క భూమి ఈ యొక్క సృష్టి అంటే నాకు చూపించావు అంత గొప్ప దేవుడు కరుణామయుడు అంత గొప్ప దేవుడు ఈ యొక్క త్యాగశీలి ఈ యొక్క క్రీస్తు ప్రభు మరి నీకోసం ఎవరైనా యొక్క లోకంలో చేశారా యొక్క ప్రేమను ఈ లోకంలో నీకోసం ఎవరైనా అందించారా యొక్క ప్రేమను ఆత్మ పరిశ్రమ చేసుకో ప్రియ సహోదరి సహోదరులారా ప్రైజ్ ది లార్డ్ యోహాను సువార్త మొదటి యోహాను 4వ అధ్యాయము 16వ వాక్యం దేవునికి మనపై గల ప్రేమ మనకు తెలియను దానిని మనము విశ్వసించాలి దేవుడు ప్రేమాస్వరూపుడు ఏ వ్యక్తి ప్రేమామయుడై జీవించునో అతడు దేవుని యందు దేవుడు అతని యందును ఉండును ఎవరైతే ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమలో జీవిస్తారో ఆయన నీలోను నీవు ఆయనలోను అంటే దేవుడు నీలోను నీవు దేవునిలోను జీవిస్తావని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రైజ్ ది లార్డ్ ఆ ప్రేమను ఎవరితో చూపించమంటున్నాడు ఆ ప్రేమను ఎవరితో పంచమంటున్నాడు ఆ ప్రేమను ఎవరికి అందించమంటున్నాడు అంటే ప్రియ సహోదరి సహోదరులారా ఈ అత్యల్పులలో ఎవరికైతే చేస్తావో అది నీకు నువ్వు చేయబడను అది దేవునికి చేయబడను అది దేవునికి నువ్వు చేసిన వాడు అవుతావు ఈ అత్యల్పులలో ఎవరికైతే నువ్వు సహాయం చేస్తావో అది దేవునికి చేసినట్లని దేవుడు అంటూ ఉన్నాడు అంటే ఆ నీకు దేవుడు ఇచ్చిన ఆ ప్రేమను అత్యల్పులకు చూపించు అంటున్నాడు ప్రైజ్ ది లార్డ్ కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఆ ప్రేమమయుని మనం అందరం కూడా ధ్యానం చేసుకుందాం ఆ ప్రేమమయుని మనం అందరము కూడా ధ్యానించుదాం ఆ ప్రేమమయుని మనం అందరము కూడా కీర్తించుదాం ఆ ప్రేమమయుని మనం అందరము కూడా చాటి చెప్పుకుందాం అంతకన్నా గొప్ప ప్రేమామయుడు ఇంకొకరు లేరు అని అంతకన్నా గొప్ప త్యాగశ్రీ ఇంకొకరు లేరని మరి ఇంతకన్నా ప్రేమ అందించేవారు మనకు ఈ యొక్క లోకంలో ఎవ్వరు కూడా దొరకరు ఎవరు కూడా కనిపించరు ఎవరు కూడా మనకు అధాట పడరు ఎవరు కూడా మనను అడగరు కానీ అడిగాడు త్యాగం చేశాడు నీ యొక్క జీవితాన్ని సక్రమమైన పదములో సక్రమైన బాటలు నడిపించాడు ఆ ప్రభువుని యొక్క ఆరాధనలో ఇంకా మనం అందరం కూడా ధ్యానించి దీవెనలు పొందుదాం పితా పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మనలందరినీ దీవించునుగాక మన సమస్యలు మన కష్టాలు అన్నీ కూడా మన యొక్క ప్రార్థన ద్వారా దేవునికి తెలియపరచుకుందాం ఓ సర్వేశ్వర ఎంతోమంది యొక్క వాక్యాన్ని వింటున్నారు ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను
ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి దీవించి నీ యొక్క ప్రేమతో ఇంకా ఆశీర్వాదాలు పొందే విధముగా దీవించమని ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓదైవా మీ యొక్క సన్నిధానములు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డను మీ యొక్క దీవెనలతో నింపండి. ప్రేమ ఎవరికైతే దొరకలేదు ఆ ప్రేమను మీరు అందిస్తున్నారు. మీ ప్రేమలో ఇంకా ఎదిగి ఒదిగి జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా దయచేయాలని ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నా ఈ యొక్క ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆస్వాదించాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా అప్పుల సమస్యలతో కష్టాలతో పంటలు పండక నష్టాలలో వ్యాపారములో నష్టము పంటల ద్వారా నష్టము ప్రభువా వ్యాపారం చేస్తున్న బిడ్డలను అప్పుల సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్క రైతును దీవించి ఆశీర్వదించి ఆత్మహత్యలు లేకుండా ఆశీర్వదించాలని ప్రభువా వారిలో ఒక ఊరటను వారిలో ఒక శాంతిని వారిలో ఒక మనశ్శాంతిని వారికి ఒక సమాధాన జీవితాన్ని దయచేయాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ప్రభువా కుటుంబ జీవితము కోసం ప్రార్థన చేసుకుంటున్నాం. కుటుంబములో భార్యాభర్తల మధ్య అన్యోన్యతను భార్యాభర్తల మధ్య అనురాగమును భార్యాభర్తల మధ్య ప్రేమను దయచేయాలని అన్నదమ్ముల మధ్య ప్రేమను అకాచలుల మధ్య ప్రేమను అనురాగమును దయచేయాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా రాజకీయ నాయకులను మరి ఈ యొక్క లోకములో ఈ యొక్క దేశములో మత కలహాలు సృష్టిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించాలని చర్చిల పైన దాడులను అరికట్టాలని పాస్టర్ల మీద దాడులను అరికట్టాలని క్రైస్తవ సంఘాల మీద దాడులను అరికట్టాలని వేడుకుంటున్నామయ్యా. ప్రేమయుడా నీవు మా కోసం అవస్థలు పడుతూ కష్టాలు పడుతూ బాధలు పడుతూ శిలువ వేదనను పొందుతూ అయ్యా వీరు చేస్తున్నదేమో వీరు ఎరుగురు వీరు క్షమించమని ప్రార్థన చేశావు. ప్రభువా మతకాలు కలహాలు సృష్టిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను అదేవిధంగా ఆశీర్వదించమని అదే విధముగా దీపించమని అదే విధముగా మీ యొక్క ప్రేమను వారికి కూడా అందించమని వారికి కూడా మారు మనస్సు కలిగింపాలని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. మన సొంత అవసరాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. కుటుంబములో మనం పనిచేసే దగ్గర మన వ్యాపారము దగ్గర మన పొలములలో మన యొక్క చిన్నారి బిడ్డలను జ్ఞానముతో నింపాలని నిరుద్యోగముతో బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా దీవించాలని వివాహం కాక ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా మంచి వివాహాలతో దీవించాలని సంతాన ప్రాప్తి కోసం ప్రార్థన చేస్తున్న బిడ్డలందరి కోసం ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువ ఈ యొక్క సమస్యలన్నీ మీ దృష్టికి తీసుకుని వస్తున్నాం. భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి మీకు విశ్రాంతిని అందిస్తానని విశ్రాంతిని ఇస్తానని చెప్పావు దేవా. ఆ విశ్రాంతిని ఈ యొక్క బిడ్డలకు మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరునికి దయచేయాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇంకా మనం వ్యక్తపరచలేని కష్టాలను బాధలను సమస్యలను ఆ ప్రేమామయుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దివ్య సప్రసాద రూపములో వెలసి ఉన్న ఆ దేవుణ్ణి అడుగుదాం. శిరమును వంచోడి వినయముతోడా ఈ మహాయద్భుత వరవాహినికి
శిరమును వంచుడి వినయముతోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తమునిందు పాతవు పందము పంచేంద్రియములు గ్రహించగల్గున్న విశ్వాసమేగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయముతోడా మహాయద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా పరమపితామహ పాలక జయము జయము రక్షక యేసునకు పరమ పవిత్ర స్పిరితు సాంక్తుకు యుగ యుగములకు స్తుతి కల్గుతం శిరమును వంచుడి వినయముతోడా మహాయద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమును ఇచ్చి తీరి ఇందులో మాధుర్యము నిండి ఉన్నది ప్రార్థించుదము ఓ సర్వేశ్వరాయ అద్భుత దేవ ద్రవ్యానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకోసంగా చిత్తగించి తీరి మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూషింపను మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను యుగ యుగములు జీవించి చూపాలను చేయాలని వారు మాకు అనుగ్రహించండి ఆరాధన
Yesayya aaradhana